డాక్టర్ గారు, నేను తిరుపతి నుంచి రాస్తున్నాను. నా పేరు గీత, వయసు 29 సంవత్సరాలు. నాకు బ్రెస్ట్ పెయిన్ వస్తే డాక్టర్ని సంప్రదించాను. ఫైబ్రోడినోసిస్ ఉందని అన్నారు. నాకు ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏమిటి? దీనికి ప్రస్తుతం ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. గీతా గారు, మీరు అన్నిటికన్నా ముందు దీని గురించి బరీ అవ్వడం మర్చిపోవాలి. బికాస్ ఫైబ్రోఎడినోసిస్ అంటే బ్రెస్ట్లో ఉన్న కొవ్వులో ఫైబర్ ఎక్కువగా ఉంది అని అర్థము. ఫైబర్ అంటే మీకు తెలుసు, ఫైబర్ అంటే పీచు, నార. బ్రెస్ట్లో కొవ్వు చాలా ఉంటుంది. ఆ కొవ్వు మూలంగానే బ్రెస్ట్కి ఆ షేప్ వస్తుంది, ఆ సాఫ్ట్నెస్ వస్తుంది. అండ్ పిల్లలు పుట్టినప్పుడు బేబీ ఈజీగా బ్రెస్ట్ పైన తల పెట్టుకుని పాలు తాగడానికి వీలుగా బ్రెస్ట్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది. కొవ్వు మెత్తగా ఉండొచ్చు, దిండులాగా ముట్టుకుంటే సాఫ్ట్గా ఉండొచ్చు, లేదా గట్టి గట్టిగా ఉండలు ఉండలు కింద ఉండొచ్చు. సో బ్రెస్ట్లో కూడా ఆడవాళ్ళకి కొవ్వు సాఫ్ట్గా అన్న ఉండొచ్చు, లేదా గరుగ్గా అన్న ఉండొచ్చు. ఇది మనం పుట్టుకతో వచ్చిన గుణం. ఇది ఎట్లా అయితే జుట్టు సాఫ్ట్గా సిల్క్ లాగా ఉండొచ్చు, లేదా బాగా ఉంగరాలు జుట్టు ఉండొచ్చు, అది మన చేతుల్లో లేదు. అలాగే బ్రెస్ట్లో ఉన్న కొవ్వు సాఫ్ట్గా ఉండొచ్చు, లేదా ఫైబ్రోఎడినోసిస్ లాగా ఉండొచ్చు. ఫైబ్రోఎడినోసిస్ అంటే పీచు, నూనె, వాటర్ ఈ మూడు కలిపితే ఫ్యాట్ అవుతుంది. ఇవి కలవని చోట గడ్డల కింద పడుతుంది. ఆ గడ్డలని మేము ఫైబ్రోఎడినోసిస్ అంటాము. ఇలాంటి కొవ్వు గడ్డల్లో క్యాన్సర్ రాదు. బట్ పీరియడ్స్ అప్పుడు, మన పీరియడ్స్ మధ్యలో ఎగ్ రిలీజ్ అవుతున్న టైంలో హార్మోన్స్ ఎక్కువయ్యి బ్రెస్ట్లో ఉన్న ఈ కొవ్వులో కొంచెం వాటర్ చేరి బ్రెస్ట్ బరువుగా అనిపిస్తుంది. బ్రెస్ట్లో ఉన్న కొవ్వు పీచులాగా ఉంటే అప్పుడు లోపల గుచ్చుకుంటున్నట్టు, గుంజినట్టు, బాగా బ్రెస్ట్లో పొడుస్తున్నట్టు నొప్పి ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ బ్రెస్ట్లో నొప్పి రాగానే ఎవరైనా కంగారు పడతారు, మీరు అలాగే కంగారు పడుతున్నారు. బ్రెస్ట్లో క్యాన్సర్ మూలంగా నొప్పి అయితే ఇక అది తగ్గదు, తగ్గుముఖం పట్టదు, అలా పెరుగుతూనే ఉంటుంది. చేతికి పెద్ద పెద్ద గడ్డలు తగులుతాయి. మీకు తెలుస్తుంది బ్రెస్ట్లో ఏదో సీరియస్ ప్రాబ్లం ఉందని. అదే ఫైబ్రోఎడినోసిస్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉండి నొప్పి అయితే, నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది, మళ్ళీ పీరియడ్ అయిపోగానే మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎక్కువ ఉంటుంది, అప్పుడప్పుడు తక్కువ ఉంటుంది, బట్ కంటిన్యూస్గా ఎవ్రీ డే ఉండదు. అండ్ ఇది మన బాడీలో ఉన్న కొంచెము తేడాగా ఉన్న కొవ్వు పదార్థం కాబట్టి, ఇది క్యాన్సర్ కింద మారదు కాబట్టి దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏమీ చెయ్యము, చేయాల్సిన అవసరం లేదు. మీకు నొప్పి ఎక్కువగా ఉంటే ఆయిల్ క్యాప్సూల్స్ ఇస్తాము. రోజ్ ట్రీ నుంచి వచ్చిన రోజ్ ఆయిల్, ప్రైమోజా అంటాము, ఈ టాబ్లెట్ వేసుకుంటే బ్రెస్ట్ కొంచెం మెత్తబడుతుంది, దాంతో నొప్పి కొంచెం తగ్గుతుంది. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే మూవ్ ఆర్ వాలినీ ఆయింట్మెంట్ బ్రెస్ట్ పైన రబ్ చేసుకోమంటాము రోజుకి 3 to 4 times. సో ఫైబ్రోఎడినోసిస్ క్యాన్సర్ కాదు, ఇది క్యాన్సర్ కింద మారదు. దీని మూలంగా బ్రెస్ట్లో నొప్పి ఉంటుంది, బట్ దీనికి ఖచ్చితంగా ఒక ట్రీట్మెంట్ ఉంది, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది మాయమైపోతుంది అని లేదు. సో ఫస్ట్ మీరు కంగారు పడొద్దు, ఇది మీకు పుట్టుకతో వచ్చిన ఒక చిన్న ప్రాబ్లం, ఇది పెద్ద అవుతున్న కొద్దీ సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి, దీని గురించి భయపడాల్సింది ఏమీ లేదు.